మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రకృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను సాంగ్ వెళ్తున్నా ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో రమేష్ చిట్టి గారు హాయ్ చెప్పమని కామెంట్ పెట్టారు. హాయ్ రమేష్, హాయ్ చిట్టి గారు. ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు పొద్దున్నే లేచిర్రు. పొద్దున్నే లేచి మొగాలు అయితే కడుకుంటారు. నిన్న మొన్న అయితే 8:30 9 గంటల వరకు వండుకుంటారు. ఈరోజు తొందర లేచిర్రు, తొందర లేచి మొగాలు కడుకుంటారు. ఎందుకంటే ఈరోజు సోమవారం స్కూల్ ఉంది కాబట్టి. ఈ స్కూల్స్ ఓపెన్ అయినాక మానికి అయితే స్కూల్కి వెళ్ళలేడు. ఈరోజే ఫస్ట్ టైం పోతున్నాడు. ఫస్ట్ క్లాస్ అయిపోయింది పోయిన సంవత్సరం, ఈసారి సెకండ్ క్లాస్. నీకి స్కూల్కి వెళ్ళాలిగా ఈరోజు. నాన్న తమ్ముని జాయిన్ చేద్దామా ఈరోజు? చేద్దామా. వారు ఈరోజు స్కూల్కి పోదామా నాన్న? ఈరోజు చెప్పు నాన్న. ఏంటి? సరే బిడ్డ అన్నగారు ఇంకా పోవాలి. సరేనా? సరేనా, నేను రావాలా అన్నగాని ఇంకా నేను పోతావా? సరే గుడ్ నాన్న, నువ్వు వెరీ గుడ్. సరేనా, చేసుకోపో, స్నానాలు చేసుకోపోండి. అమ్మ వాటర్ తెచ్చింది, స్నానాలు చేసుకోండి. వరగాడు నేనేం రా వరగాడు జాయిన్ చేయడానికి కూడా నేనేం రావద్దంట తెలుసా? వాళ్ళన్నీ ఇంకానే పోతాడంట చెప్తుండు. నిన్న మొన్న భయపడి ఇప్పుడు భయపడతలేడు, స్కూల్కి మంచిగా పోతాడంట ఇప్పుడు చెప్తున్నాడు. అవును, మళ్ళీ టీచర్ అందరిని తోలుకొస్తే తిట్టదా? ఎందుకు తోలుకు వచ్చిన వారు అందరినీ ఒక్కనే రావాలి అంట తిట్టదా? చెప్పు, అందుకనే పోతుండు. ఓకే చెప్పు. నాన్న దానా స్నానం చేసుకుందా? చాలా వేడిగా ఉన్నాయి చల్ల వాటర్ వేసి. మళ్ళీ పెట్టేస్తావు హీటర్? ఇవిద్దరికి సరిపోతాయి ఇక వాటర్. సరే పెట్టిరా. నానా పట్ మంచిగా పట్టు నానా, కింది కట్. నానా తమ్ముని కూర్చోడు వారు నీకు తమ్ముని మీ క్లాస్లోనే కూర్చునేట్టుకో నాన్న రెండు మూడు రోజులు. సరేనా, ఎందుకంటే తమ్ముడు అలవాటు పడ్డ వరకు మీ క్లాస్లోనే కూర్చునేట్టుకో. ఓకేనా? ఇద్దరిని పక్క పక్కన కూర్చున్నట్టు చేపిస్తున్నావు స్నానాలు. కింద కూర్చోనా? వరం రాసుకోనా మంచిగా, నెత్తి రాసుకో మంచిగా. వెరీ గుడ్ రా, మంచిగా వేసుకుంటుర్రు. నీకి వరకు కూడా పెట్టేసేయ అట్లే. వరగాడు అయితే ఆడుకుంటున్నాడు కూర్చోని. వానికి పోయినంటే పోయిరా. తల్లి మంటలేస్తున్నావా? అందుకే ఒకరికొకరు చేపిస్తే మనం చెప్దా, ఇద్దరికి ఒకసారి అంటే కళ్ళు మంటలేస్తుందా? పోయి అని కూడా ఇంకా వాటర్ పోసి ఏమైందంట మమ్మీ సాంగ్స్ పోయినాము?
మామీ లేచి డ్యాన్స్ చేయిబడా మామీ సున్నానా డ్యాన్స్ ఎట్లా చేస్తుంది కూర్చోనే అగో డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ దూరం ఎట్లా చేస్తుందా మమ్మీ చెయ్యి మమ్మీ డ్యాన్స్ ఇంకా నానమ్మ చూపిస్తుంది చూడు ఎట్లా అలా చెయ్యి అయిపోలే పౌడర్ వీడేమైంది కన్న దగ్గర నీకు వీడేమైనా గిచ్చుకున్నారా పిల్లలు అవునా అమ్మ కూర్చోనా నా కింద పడతావు అట్లా వాడిన మమ్మీ ఏం డ్యాన్స్ నానా అది ఏం డ్యాన్స్ నాగపాముల డ్యాన్సా ఈరోజు పోతుండు పోయినంత వరకు తెలియదు ఆడిపోయినాక ఏడుస్తాడా మంచి చూస్తాడా తెలియదమ్మా నిక్కి దగ్గరనే కూర్చుని పెట్టాలి అట్లా అయితే నా కొడతాడు పాట వేరేది పెట్టుకుందాం సాంగ్ స్కూల్కి వస్తున్నాడు ఓకే నానా నువ్వు చెప్పు నానా తాతకి చెప్పిట అమ్మ కూడా చెప్తున్నావా తాతకు విజయకకు చిన్న మమ్మీకి ఎవరు చెప్పాలి బాయ్ పాండి పాండిగా పాపిట అన్న దగ్గరకు ముంగలకు ముంగలకు స్కూల్ అయితే కనిపించేది స్కూలు గుడి పక్కలనే ఉంటుంది మా ఇంటి దగ్గరనే ఉంటుంది స్కూలు ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్కి పంపిస్తున్నా తీసుకోబోతున్నా నానా చెప్పులు వేసుకోలేవు నానా ఏమొద్దా సరే సరే బా ఏం చేస్తున్నావురా బాగుంటుంది కదా మూవీ ఏం ఏడుస్తలేరు బాగుండరా మంచిగానే ఉన్నారు పోయినప్పుడు స్టార్టింగ్ ఏడిచినట్టు చేసిండు వరగాడు ఇంకా టీచర్ అడ్మిషన్ కూడా రాసుకుంది అడ్మిషన్ రాసుకున్నాక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురామండి నన్ను జిరాక్స్ తెద్దామా నేను ఇంటికి వస్తుంటే డాడీని విన్నే కూర్చోను నువ్వు పోతే నేను కూడా ఇంకొస్తా చూడని ఏడుస్తుండు వరగాడు టీచర్ ఏమో కూర్చోనానా ఏం కాదు ఎందుకు భయపడుతున్నావు నీకు పల్లి పట్టిస్తారా మధ్యాహ్నము అదిదాని టీచర్ చెప్తుంది వానికేమో భయమా అవుతుంది కదా ఇంకా ఫస్ట్ రోజు కదా ఈరోజు ఇంకా నన్ను గట్టిగా పట్టుకుంటుని చెయ్యి డాడీ నువ్వు తెలియని వస్తాని ఏ కూర్చోరా పడతాయి చూడండి అంటే కూర్చున్నాడు ఇక తొందరగా వస్తున్నానా జిరాక్స్ తీసుకుని అంటే అట్లే కూర్చున్నాడు ఇక ఇంకా వచ్చేసినాయి అవును వరుణ్ ఇంటర్వెల్ నిఖిన్ేమో నిఖి వారు ఇద్దరు ఒకతనం కూర్చురుగా నిఖిన్ తీసుకుపోయి సెకండ్ క్లాస్లో కూర్చుని పెట్టిరు వారు సెకండ్ క్లాస్ కదా వరగాడు ఒక్కడయ్యండి ఇక ఫస్ట్ ఏమో ఇక టీచర్కి చెప్పిన వచ్చేటప్పుడు చెప్పిన టీచర్ జర రెండు రోజులు ఇద్దరిని ఒక దగ్గరనే కూర్చుని పెట్టి టీచర్కి ఆయన భయపడతాడు కొద్దిగా అలవాటు పడిన తర్వాత
నికిని సెకండ్ క్లాస్లో కూర్చున్నట్టు అని చెప్పిన సరే అట్లా అయింది సరే అన్న బాబు అంటారని చెప్పిన టీచర్. ఇంకా ఆధార్ కార్డు జీరో తీసుకొని చేస్తే అయిపోయాయి, అడ్మిషన్ అయిపోయింది ఆల్రెడీ. వరుణ్ టాయిలెట్ వెళ్ళినప్పుడే తీసుకురావాలి. ఎవరిని? వరుణ్. ఈరోజు జర అంటే మధ్యాహ్నం వరకు ఉన్నాను, మధ్యాహ్నం తీసుకొస్తే చాలు. సరే టాయిలెట్ బెల్ తీసుకొచ్చింది సరే సరే అట్లా అయింది సరే అంటే ఒకే రోజు కూడా ప్రెజర్ పెట్టినాడు, స్కూల్ మొత్తం చదివిస్తే కూడా బాగుండదు. భయం ఉంది కాబట్టి సరేలే టాయిలెట్ బెల్ అట్లా తోలుకొస్తావు అని ఇంటికి. ఈ రోజు తొందరగా తోలుకొద్దాం, మళ్ళీ రేపు మార్నింగ్ పంపుదాము. రెండు మూడు రోజులు అట్లే 1 అవర్ 2 అవర్స్ నుంచి తీసుకొద్దాం ఇంటికి. ఇంకా పిల్లలకు బయట వేరే దగ్గర స్కూల్ అయితే ఇంకా చాలా భయపడతారు మన పిల్లలు. ఇంటి పక్కలనే స్కూల్ ఉన్నా కూడా ఇంత భయపడతారు, వేరే దగ్గర అయితే కష్టం అమ్మ అసలు కదా. ఏదో పడు సరే టాయిలెట్ బెల్కి వెళ్ళి తీసుకొస్తాను. ఇంకొక 1 అవర్ అయితే టాయిలెట్ బెల్ అయితే తొలికొస్తా. ఓకేనా? ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.